ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మైక్ ఇచ్చాము. మైక్ ఇవ్వండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన మీరు వారికి ఇచ్చిండ్రు పెద్ద మనసు చేసుకొని. దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులుంటే వాటిని ప్రస్తావించుంటే డెఫినెట్గా అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నాడు. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. ఎందుకనంటే అక్కడేదో మేనేజ్మెంట్ కోటాలో నేను కూర్చుందాం అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన ఆయన కూర్చున్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అని కుళ్ళుగా అనిపిస్తుంది తప్ప దాంట్లో ఏమైనా ఉందా అధ్యక్ష? సరే ఏదేమైనా అధ్యక్ష, గత ప్రభుత్వము ఎంత గొప్పలు చెప్పుకున్నా కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీ ద్వారా వాళ్ళు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, 10వ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లలో తిరుగుతూ 10వ తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండే. 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు చక్కగా దిద్ది ఫలితాలు ప్రకటించలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు, ఆనాటి మంత్రివర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తి యొక్క మిత్రులకు ఆ కాంట్రాక్టు కట్టబెట్టడంతో సీజీజీ నుంచి తప్పించి అనుభవం లేని వాళ్లకు మిత్రులకు కట్టబెట్టడంతో అందులో జరిగిన ఫలితాల అవకతవకలలా 25 మంది నోనూగు మీసాల యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ చావులకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా? ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? ఇది పక్కన పెడితే అధ్యక్ష, డెఫినెట్గా తొందర ఏం లేదు అన్నీ. అది కాకుండా అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తెలుసు ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఎంత బాధ్యతగా పరీక్షలు నిర్వహించాలి, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ వ్యవహారాలన్నింటినీ పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నపత్రాలు చివరికి జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అగ్గోకి సగ్గోకు ఎట్ల పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి, ఇది మేం చెప్పింది కాదు, పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేం కనిపెట్టినామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నది, ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు, ప్రతిపక్షాలు చెప్పింది కాదు, మేమే గుర్తించినాం, మేమే ప్రశ్నపత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం, మేమే కేసులు కట్టినాం అన్నారు. సంతోషం, మీరే అమ్ముకున్నారు, మీరే గుర్తించారు, మీరే పట్టుకున్నారు, మీరే కేసు కట్టారు. కానీ బాధ్యులను ఎవరిని చేసిండ్రు అధ్యక్ష, ఎవరిని బలి చేసిండు? ఈరోజు బాధ్యులైన అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో, చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 10 సంవత్సరాల నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోనో, లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో, గౌలిగూడలో, లేకపోతే ఈరోజు అమీర్పేట్ చౌరస్తాల్లో, కుక్కట్పల్లి చౌరస్తాల్లో, ఈరోజు కోచింగ్ సెంటర్లలో, అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఈరోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను, బాధ్యతారహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయి బజార్లలో పల్లి బఠానీలో అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతారహితంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే. ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రి గారు చెప్తారు, అవును తప్పు జరిగింది మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నాం. తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు, మీ పాత్ర అందులో లేనప్పుడు, పాత్రులైన బాధ్యులైన వాళ్ళ చేతి మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి కారణం మీరు కాదా? ఇలాంటి 10వ తరగతి పరీక్ష నిర్వహించలేని వాళ్ళు, 12వ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేని వాళ్ళు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేని వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చిన రిపోర్ట్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ 31 అధ్యక్ష. అంటే ఇంకా కింద ఏది లేదు అధ్యక్ష. అసలు
నేషనల్ అచీవ్మెంట్ సర్వే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ర్యాంక్ ఏంటంటే 31. రాష్ట్రాలే కాదు, యూనియన్ టెరిటరీల కంటే కూడా అధ్వానంగా తెలంగాణ రాష్ట్ర విద్య ఉంది అనంటే ఈ తప్పకుండా వాళ్ళు తల వంచుకోవాల్సిందే, సిగ్గు పడాల్సిందే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే గతంలో మీరు ఇది మాట్లాడినరు, గతంలో అది మాట్లాడినరు, గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం లేకపోతే మీరు తెలంగాణ ప్రజలప్పుడు అడిగినప్పుడు ఇయ్యలేదు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం, మీరు బాధ్యత వహించాలి అంటారు. నేను ఒక్క మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 16 మంది ముఖ్యమంత్రులుగా 16 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చెయ్యలేదు, ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద కోదండరాం గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి, అది మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి, కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణకు ఆనాడు ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు, ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు. ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, ఓ రోజు వారు ఇక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే, సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ కెమెరా ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, వస్తున్నా అక్కడికి కూడా వస్తున్నా, తొందరపడ అంత తొందర ఎందుకు? నీది కూడా మేనేజ్మెంట్ కోటానే తెలుసు కదా, ఆ గట్టిగా అరుస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే. సో అదేవిధంగా అధ్యక్ష 18 జూలై అధ్యక్ష బాగినాలే ప్రతిపక్ష నాయకులు, 18 జూలై 1996 ఒక చర్చ సందర్భంగా, ఈ చర్చ 16 జీవో మీద తెలంగాణ సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు, చాలా గొప్ప నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు ఏం మాట్లాడినో నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇది అసెంబ్లీ రికార్డులలో ఉంటే కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు, లేదంటే కాపీ నేను మీకు పంపిస్తాను, మీ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు. ఉద్యోగులకు సంబంధించి 6 సూత్రాల పథకం, జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి, సర్ప్లస్ స్టాఫ్ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలు ఉండాలి, కానీ ఆ విధానం లేదు. మనం విధించుకున్న ఆటంకం 6 సూత్రాల జోనల్ విధానం, సిబ్బందిని వినియోగించుకోలేక పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృధా చేస్తున్నాం. ఈ విధానంలో మార్పులు చేయాలి, డైనమిక్గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోనూ ఉద్యోగ సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిటారుగా నిలబడి సాధించుకున్న జోనల్ విధానాన్ని, జోనల్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తెలంగాణ వాటాను కోటాను నిర్ణయం చేసి జోనల్ విధానం తీసుకొస్తే ఈ 18 జూలై 1994 నాడు ఆనాడు మంత్రిగా ఉన్న శ్రీ గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగంలోని పాఠం ఇది, వారికి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ విధానాల పట్ల ఉన్న నిబద్ధత. ఈరోజు వాళ్ళు ఇక్కడొచ్చి వారి వారసులం మేము, మాంత ప్రబుద్ధులే లేరు, మాంత గొప్ప ఉద్యమకారులే లేరు, తెలంగాణ అంటే మేము, మేమంటే తెలంగాణ అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇదే సభలో ఇక్కడే నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రసంగం ఇది.
ఇట్లా మాట్లాడినందుకు వారి తరఫున ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి జోనల్ విధానాన్ని, ఆరు సూత్రాల విధానాన్ని వ్యతిరేకించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మాట్లాడితే బాగుంటుంది. చరిత్ర వెనకెళ్ళి తవ్వడం మొదలు పెడితే ఆ సమాధులల్లో మీరు కూరుకుపోతారు, మళ్ళీ బయటికి కూడా రారు. కాబట్టి పదే పదే గతాన్ని తవ్వడం, ఎత్తిపోయడం అంటూ మొదలు పెడితే, ఈ పక్క నుంచి మేము ఎత్తిపోయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. అందుకే 2 జూన్ 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల మీద మొదటి 9.5 సంవత్సరాలు మీరు పరిపాలన అందించారు, రాబోయే 10 సంవత్సరాలు మేము పరిపాలన అందించబోతున్నాం, ఇందులో సహేతుకమైన సూచనల్ని సలహాల్ని మీరు ఇవ్వడానికి ముందుకు రావాలి అని చెప్పి నేను వారికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్ధారించుకున్న విధానాలు అత్యంత క్లిష్టమైనవి, బాధ్యతాయుతమైనవి. ఈ 6 గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు, ఈరోజు వారు కూడా బైబుల్ లాగానో, గీత లాగానో, ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే. ఈ 6 గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతిరోజు శ్రీరామ జపం చదివినట్టు, లేకపోతే ఖురాన్ పఠించినట్టు, బైబిల్ని చదివినట్టు ప్రతిరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీలను వాళ్ళ చేత ఈ సభలో వెల్లువేయించే బాధ్యత నాది అధ్యక్ష. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడిపిస్తా. ఎందుకు అనంటే వాళ్లకు కూడా పథకాలలో ఉన్న గొప్పతనం అర్థం కావాలి, అర్థం చెయ్యాలి. అందుకే మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్లకు అవసరమైనప్పుడు మైక్ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని మరి పెద్దలు చాలా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు, వారి పట్ల నాకు గౌరవం ఉంది. ఎప్పుడైనా మీరు ఇంతకాలము మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినారు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక, మా విధి విధానాలు, మా భవిష్యత్తు ఏదైతే ప్రణాళిక ఉన్నదో ఆ భవిష్యత్తు ప్రణాళికలనే మేము క్యాబినెట్లో చర్చించి మేము భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా మేము మేలు చేయబోతున్నామో, ఈ ప్రజల బాగు కోసం, అభ్యున్నతి కోసం మేము చేపట్టబోయే చర్యలు ఏమున్నాయో గవర్నర్ ద్వారా మేము ప్రజలకు వివరించదలుచుకున్నాం. గవర్నర్ ప్రసంగం అంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రసంగం. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం ఎస్ బల్లగుద్ది చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టినాం, అది మా బాధ్యత. అది అల్లా తప్పగా తయారు చేసింది కాదు, నిబద్ధతతోని, నిక్కచ్చితంగా మేమందరం కూర్చొని, ఎవరో ఒక్కరు ఎక్కడో కూర్చొని ఏదో రాసి, ఏదో ఇచ్చి, ఏదో చదివించే విధానం కాంగ్రెస్లో లేదు. సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాలు, సమిష్టిగా పరిపాలన జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాము, ప్రజలకు స్వేచ్ఛనిస్తాము, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం, సమానమైన అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మేము మాట ఇచ్చినాం. 2004 నుంచి 2014 వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నాయంటే ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళు కట్టిరా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టిండ్రా, మెట్రో రైల్ వాళ్ళు కట్టిండ్రా, హైదరాబాద్కి కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకొచ్చిండ్రా, హైదరాబాద్కి గోదావరి జలాలు వాళ్ళు తీసుకొచ్చిరా, హైదరాబాద్లో ఈరోజు తీగల వంతెన మీద ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రణాళికనే అన్న సంగతి అప్పుడే మర్చిపోయిందా? ఇవాళ మీరు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన గోదావరి తాగునీటి జలాలకు ప్రణాళిక పెట్టింది ఎవరు, ప్రారంభించింది ఎవరు, పనులు ముందుకు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆనాడు దేవేందర్ గౌడ్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కావాలి అని అంటే, ఒక తెలంగాణ బిడ్డగా దేవేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ ప్రాజెక్టు ద్వారా 14 లక్షల ఎకరాలకు 38,400 కోట్ల రూపాయలతోటి నీళ్లు ఇవ్వాలని ఉక్కు సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. పెద్దలు వెంకట స్వామి గారి సూచనతోని ఆ పేరును పెట్టినరు. పనులు ప్రారంభించి చేవెళ్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులకు ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష.